हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू स्टडी बीज यूट्यूब चैनल बाय स्टडी बीज डॉट कॉम फ्रेंड्स इंका मन चैनल सब्सक्राइब చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి నోటిఫికేషన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 1358 ప్రిన్సిపల్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ మరియు ఇతర ఉద్యోగాలకైతే ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఈ రోజు విడుదలైంది అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ కి ఎలిజిబుల్ అయినటువంటి ఉమెన్ క్యాండిడేట్లు మాత్రమే అప్లై చేసుకోవాలి ఇదైతే గుర్తుపెట్టుకోండి అయితే ప్రిన్సిపల్ ఉద్యోగాలు మొత్తంగా 92 అయితే ఉన్నాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అయితే పిజిటిలు 846 ఉద్యోగాలు కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ ఉద్యోగాలు 374 ఉద్యోగాలు అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వచ్చి 46 ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇవి మొత్తంగా కూడా కాంట్రాక్ట్ బేస్ లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే కాంట్రాక్ట్ పద్ధతిలో వీటిని అయితే స్వీకరించడం జరుగుతుంది ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే డిగ్రీ పిజి బిఈడి బిపిఈడి ఉద్యోగానుసారంగా క్వాలిఫికేషన్ అయితే మారుతుంది ఈ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వివరంగా ఒకసారి తెలుసుకోవాలంటే ఆఫీషియల్ నోటిఫికేషన్ కూడా మన వెబ్‌సైట్ లో ఇవ్వడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయాలనుకుంటే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఒకసారి క్షుణ్ణంగా గమనించుకోండి ఇక ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18 ఏళ్ల నుంచి మాక్సిమం 42 ఏళ్ల వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది ఇక సాలరీ విషయానికి వస్తే సాలరీ అయితే ఫిక్స్డ్ గా ఉంటుంది ప్రిన్సిపల్ ఉద్యోగాలకు 34139 రూపాయలు అలాగే సిఆర్టీ ఉద్యోగాలకు అయితే 26759 రూపాయలు పిజిటి ఉద్యోగాలకు 26759 అలాగే పిఈటి ఉద్యోగాలకు అయితే 26759 గా సాలరీలు నిర్ణయించారు అయితే దీనికి ఏ ఎక్స్ట్రా అలవెన్సులు కూడా ఉండవు ఫిక్స్డ్ సాలరీలు అన్నమాట ఇవి ఇక ఫీజు విషయానికి వస్తే ఎలిజిబుల్ అయినటువంటి ఉమెన్స్ అందరూ కూడా 100 రూపాయస్ అయితే ఫీజు పే చేయాలి ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే సెలక్షన్ ప్రాసెస్ పూర్తిగా కూడా అకాడమిక్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అంటే 10th ఇంటర్ డిగ్రీ పిజి మరియు బిఈడి లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలను అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అకాడమిక్ లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా పూర్తిగా అయితే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఇక అప్లికేషన్ వచ్చి ప్రారంభం తేదీ వచ్చేసి అయితే మొదట్లో 29వ తేదీ అని చెప్పారు కానీ ఈ రోజు అయితే అప్లికేషన్ ప్రారంభం అవలేదు 30వ తేదీ నుంచి అయితే ఉంటుందని చెప్పి ఆఫీషియల్ నోటిఫికేషన్ లో మరొకసారి అప్డేట్ చేయడం జరిగింది సో రేపటి నుంచి అంటే 30 మే 2023 నుంచి అప్లికేషన్లు అయితే స్వీకరించడం జరుగుతుంది ఇక చివరి తేదీ వచ్చి జూన్ 4 వరకు అయితే అప్లికేషన్ చివరి తేదీ ఉంటుంది ఇక ఆన్లైన్ లోనే అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుంది ఇక ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి లింక్ కూడా మన వెబ్‌సైట్ లోనే ఇవ్వడం జరిగింది స్టడీబీస్ జాబ్స్ అని మీరు సెర్చ్ చేశారంటే సంబంధించినటువంటి హోమ్ పేజ్ లో ఈ జాబ్ ని అయితే మీరు సెర్చ్ చేసుకోవచ్చు అయితే సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి డౌన్లోడ్ నోటిఫికేషన్ పైన ఒకసారి క్లిక్ చేశారంటే నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఆ నోటిఫికేషన్ ఇలా ఉంటుంది నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా గమనించిన తర్వాత మీరైతే అప్లై చేసుకోండి అలాగే ఆన్లైన్ అప్లికేషన్ కూడా సంబంధించినటువంటి లింక్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ పైన ఒకసారి క్లిక్ చేశారంటే డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్‌సైట్ కి అయితే తీసుకెళ్తుంది అఫీషియల్ వెబ్‌సైట్ లో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రెజెంట్ చూడండి అప్లికేషన్ ఫామ్ ప్రెజెంట్ అయితే కమింగ్ సూన్ అని ఉంది సో రేపటి నుంచి మే 30 తేదీ నుంచి అప్లికేషన్లు అయితే స్వీకరించడం జరుగుతుంది రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే లింక్ ఎనేబుల్ అవుతుంది ఖచ్చితంగా మీరందరూ ఎవరైతే ఇంట్రెస్ట్ అయినటువంటి ఉమెన్ క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ క్షుణ్ణంగా గమనించుకున్న తర్వాత అప్లై చేసుకోండి ఇలాంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన అప్డేట్లన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యారంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు అయితే మీరు పొందుతూ ఉండొచ్చు మరో మంచి నోటిఫికేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ